హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయశ్రీ. రీసెంట్గా నేను రక్షాబంధన్ లుక్ ఇలా ప్రిపేర్ చేశాను. సో మీలో చాలామంది చూసి నచ్చిందన్నారు. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే వీడియోని చూసి లైక్ చేయండి. ఫ్రెండ్స్, purple.com లో ఆఫర్ రన్ అవుతుంది. ఈ సేల్ మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఐ లవ్ బ్యూటీ సేల్ రన్ అవుతుందండి. ఈ సేల్లో 50% ఆఫ్ ఉంటున్నాయి ప్రతి బ్యూటీ ప్రొడక్ట్ మీద. అలాగే నేను మీకు ఇచ్చిన లింక్ నుంచి పర్చేస్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా 10% యాడ్ అవటానికి నేను మీకు కూపన్ కోడ్ ఇక్కడ స్క్రీన్ మీద యాడ్ చేస్తున్నాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తున్నాను. సో ప్రీవియస్ కూడా నేను చేసిన వీడియోలో కూపన్ కోడ్ ఇచ్చాను. మీలో చాలామంది కూపన్ కోడ్ యూజ్ చేసుకుని 10% ఆఫ్ తీసుకున్నారు. అలాగే ఈ కూపన్ కోడ్ కూడా హెల్ప్ అవుతుందండి. 50% ఆఫ్, అలాగే మనం ఇచ్చే 10% ఆఫ్ కూడా ఉంటుంది. సో టోటల్ ఆఫర్ మొత్తం మీకు వస్తుంది. ఇది మీరు మిస్ అవ్వకుండా తీసుకోండి. అండ్ 27th నుంచి నెక్స్ట్ మంత్ 3rd వరకు జరుగుతుంది ఈ సేల్. ఫ్రెండ్స్, 29 జూలై అంటే ఈరోజు ఐ లవ్ బ్యూటీ జాక్ పాట్ అనేది రన్ అవుతుంది. ఇందులో మీరు ఈరోజు పర్చేస్ చేసుకున్నారనుకోండి, మీలో కొంతమందికి ఐఫోన్ విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బెటర్ మీరు ఈరోజు పర్చేస్ చేసుకోవడానికే ట్రై చేయండి. లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. 50% ఆఫ్ ఉంటుంది బ్యూటీ ప్రొడక్ట్స్ మీద, అలాగే నేను ఇచ్చే 10% ఆఫ్. అలాగే మీరు ఈరోజు 29th పర్చేస్ చేసినట్టయితే తప్పకుండా మీలో కొంతమందికి ఐఫోన్ విన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకోకుండా నేను మీకు యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏంటనేది చూపించేస్తాను, చూసేసేయండి. ఇప్పుడు నేను మేకప్ ఎలా రిమూవ్ చేసుకుంటాను, అలాగే ఇంత మేకప్ వేసుకున్నా, ఇన్ని ప్రొడక్ట్స్ అప్లై చేసుకున్నా స్కిన్ మీద యాక్నీ రాకోకుండా ఎలా కేర్ తీసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే హెయిర్ మొత్తం టై చేసేసుకుంటున్నాను. మేకప్ క్లీన్గా రిమూవ్ చేసుకోవాలి. ఈ వీడియో వచ్చేసరికి మేకప్ రిమూవ్ చేసుకోవటం మాత్రమే కాదండి, స్కిన్ క్లీనింగ్ ఎలా చేసుకోవచ్చు, యాక్నీ రాకోకుండా ఎలా కేర్ తీసుకోవచ్చు అనేది నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి గుడ్ వైబ్స్ నుంచి నేను క్లెన్జింగ్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. ఇదేంటంటే మనకి లోషన్ ఫామ్లో ఉంటుంది. ఇది ఓన్లీ మేకప్ రిమూవ్ చేయడానికే కాదు, మన స్కిన్ మీద డర్ట్ పొల్యూషన్ రిమూవ్ చేయడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. మీలో చాలామంది అడుగుతున్నారు కదా, స్కిన్ స్మూత్గా ఉండటానికి, ఈవెన్ టోన్గా ఉండటానికి ఏం చేస్తారా కానీ. సో నేను ఫాలో అయ్యే స్టెప్స్ ఇవేనండి, నేను ఈరోజు మీకు క్లియర్గా షేర్ చేస్తున్నాను. ఫస్ట్ స్టెప్, నేను మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా ఈ క్లెన్జింగ్ లోషన్తో నేను క్లీన్ చేసుకుంటాను. దానివల్ల నా స్కిన్ మొత్తం నీట్గా ఉంటుంది. వన్స్ డర్ట్ మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఇంకా ఈజీ అవుతుంది. సో చూసారు కదా, జస్ట్ మనం అలా సెట్ చేసుకోగానే మేకప్ మొత్తం రిమూవ్ అయిపోతుందండి. ఎక్కువ వరకు మనం యూజ్ చేసేది ఏంటంటే లాంగ్ లాస్టింగ్ మస్కారా. చూడండి, ఇక్కడ కొంచెం వేషాలు వేస్తున్నాను మిమ్మల్ని భయపెట్టడానికి. వన్స్ ఫేస్ మొత్తం లోషన్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా టిష్యూ తీసుకుని రిమూవ్ చేసేయచ్చు. మీరు టిష్యూ కాకపోయినా కానీ నార్మల్ వాటర్తో అయినా వాష్ చేసుకోవచ్చు. ఎలాగంటే నెక్స్ట్ స్టెప్ ఎలాగో ఫేస్ వాష్ చేసుకోవాలి. సో నేను మీకు ఇక్కడ ఏంటంటే మేకప్ ఎంత క్లీన్గా రిమూవ్ అవుతుందనేది మీకు డెమోగా ఇచ్చినట్టు ఉంటుందని నేను మీకు చూపిస్తున్నాను. సో చూసారు కదా, మనం ఎక్కువ మంది ఏంటంటే వాటర్ ప్రూఫ్ మస్కారాస్, లాంగ్ లాస్టింగ్ మస్కారాస్, లేదంటే ఐ లైనర్స్, లేదా కాజల్స్ ఎక్కువ థిక్గా అప్లై చేసుకుంటాం. అవి పోవాలి అంటే ఎక్కువ టైం రబ్ చేస్తూ ఉంటాం. అలా అస్సలు చేయొద్దు. జస్ట్ ఇలాంటి లోషన్స్ ఏమైనా తీసుకుని అవి అప్లై చేసుకున్న తర్వాత జస్ట్ ఇలా వైపౌట్ చేసామనుకోండి, చాలా తక్కువ టైంలో క్లీన్ అయిపోతుంది. సో చూసారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. సో వన్స్ ఇది మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఫేస్ కూడా మొత్తం వైప్ చేసేసుకోవాలి. సో ఇలా వైప్ చేసుకున్న తర్వాత మనకి డర్ట్ కానీ, లేదంటే మీకు మేకప్ అప్లై చేసుకున్న మేకప్ని స్కిన్లోకి వెళ్ళకోకుండా రిమూవ్ చేసేసి నీట్గా ఉంచడానికి బాగా హెల్ప్ అవుతుంది. మీకు మేకప్ అప్లై చేసుకోవటం అలవాటున్నా లేకపోయినా ఈ క్లెన్జర్ యూజ్ చేయటం అలవాటు చేసుకోండి. నేను ఖచ్చితంగా గ్యారంటీగా చెప్పగలను, మీరు అప్లై చేయటం స్టార్ట్ చేసిన తర్వాత 4th డే నుంచే మీ స్కిన్లో చేంజెస్ కనిపిస్తాయండి. మీ స్కిన్ స్మూత్గా ఉండటానికి బాగా హెల్ప్ అవుతుంది. సెకండ్ స్టెప్ ఫేస్ వాష్ అండి. ఫేస్ వాష్ వచ్చేసరికి ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను. ఫేస్ వాష్ చేసుకున్నాక జస్ట్ స్కిన్ డ్యాప్ చేసుకోవాలి, రబ్ చేయొద్దు. థర్డ్ స్టెప్,
టోనర్ అప్లై చేసుకోవాలి. టోనర్ అప్లై చేసుకోవటం ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. మీ స్కిన్ పిహెచ్ లెవెల్ని బ్యాలెన్స్ చేయడానికి టోనర్స్ బాగా హెల్ప్ అవుతాయి. అంటే మీ స్కిన్ కలర్ని మెయింటైన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతాయి. మీలో కొంతమంది అడుగుతున్నారు కదా, హోమ్ రెమెడీ యూస్ చేసిన తర్వాత కొన్ని డేస్కి మళ్ళీ బ్లాక్ అయిపోతుందా కానీ. సో మీరు ప్రాపర్ స్కిన్ కేర్ తీసుకోకపోవటం వల్ల అలా అవుతుంది. ఇలాంటప్పుడు మీరు టోనర్స్ అప్లై చేసుకున్నారనుకోండి, ఆ కలర్ అనేది మెయింటైన్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో మీకు ఇక్కడ నేను గ్రీన్ టీ టోనర్ అప్లై చేసుకున్నాను, అదేంటంటే యాక్నీ రాకోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ నేను లిప్ బామ్ అప్లై చేసేసుకున్నాను. సో మీరు డైలీ బేసిస్లో ఈ 3 స్టెప్స్తో ఆపేయొచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. బట్ మీ స్కిన్ టోన్ ఇంకా మెరుగ్గా ఉండాలి, స్కిన్ హెల్దీగా ఉండాలంటే ఈ 2 స్టెప్స్ కూడా ఫాలో అవ్వండి. దానికోసం విటమిన్ సి సీరం తీసుకుంటున్నాను గుడ్ వైబ్స్ నుంచి. విటమిన్ సి మన స్కిన్ టోన్ని లైటన్ చేయటానికి, హెల్దీగా ఉంచడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో నేనేంటంటే సీరం మనకి పామ్స్లో తీసుకుని జస్ట్ కొంచెం రబ్ చేస్తాను, రబ్ చేసి స్కిన్లోకి ప్రెస్ చేస్తాను. సో ఇలా చేయటం వల్ల మన స్కిన్లోకి వెళ్ళిపోయి ఇన్స్టెంట్గా మన స్కిన్ని లైటన్ చేయడానికి, అలాగే డార్క్ స్పాట్స్ కానీ యాక్నీ మార్క్స్ కానీ ఉంటాయి కదా, వాటిని ఫేడ్అవుట్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది విటమిన్ సి సీరం. సో మీకు అందరికీ తెలుసు నాకు విటమిన్ సి అంటే ఎంత ఇష్టమో. మన స్కిన్ని లైటన్ చేయడానికి, గ్లోయింగ్గా ఉంచడానికి బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి నేను డైలీ అప్లై చేసుకుంటాను నైట్ టైం. సో వన్స్ ఇది మొత్తం స్కిన్లోకి వెళ్ళిపోయినాక ఇక్కడ నేను మీకు ఇంకొక ఆప్షనల్ చెప్తానండి. ఇది నేను ఎవ్రీడే అప్లై చేసుకోను. ఒకరోజు సీరం అప్లై చేసుకుంటే ఒకరోజు మనకి జెల్స్ ఉంటాయి గుడ్ వైబ్స్లో, ఆ జెల్ని అప్లై చేసుకుంటాను. సో ఆల్టర్నేట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఆరెంజ్ జెల్ తీసుకుంటున్నాను. అగైన్ ఇది కూడా విటమిన్ సి రిచ్గా ఉంటుంది. సో జస్ట్ కొంచెం తీసుకుంటే సరిపోతుంది. సో వీటిలన్నిటి లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయొచ్చు. తక్కువ ప్రైస్ ఉన్న ప్రొడక్ట్స్తో మంచి స్కిన్ కేర్ కావాలి అంటే తప్పకుండా ఇది మీరు రొటీన్ ఫాలో అవ్వండి. మీ స్కిన్ కూడా హెల్దీగా ఉంటుంది. జస్ట్ కొంచెం తీసుకుని స్కిన్ మొత్తంలోకి అప్లై చేసుకుంటున్నాను నేను. సో ఇలా అప్లై చేసేసుకున్నాక స్కిన్ వెంటనే గ్లోయింగ్గా ఉంటుందండి, చాలా గ్లోయింగ్గా ఉంటుంది. అండ్ మీ స్కిన్ చాలా స్మూత్గా కూడా ఉంటుంది. డే టైం మాత్రం వీటితో పాటు సన్స్క్రీన్ అప్లై చేసుకోవటం మర్చిపోవద్దు. సో డే టైం స్కిన్ కేర్ కూడా నేను మీకు త్వరలోనే తీసుకొస్తాను. చూసారు కదా స్కిన్ ఎంత గ్లోయింగ్గా ఉందో. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.